ఉత్తాన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు పాస్కా కాలములో ఏడవ మంగళవారము దేవుని సువార్తను ప్రకటించుటయే దేవుడు నాకు నియమించిన పని కనుక ఆ పనిని పూర్తి చేయుటయే నా కర్తవ్యము మొదటి పట్టణము అపోస్సుల కార్యములు ఇరవయవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి ఇరవై ఏడవ వచనం వరకు ఆ దినములలో క్రైస్తవ సంఘ పెద్దలు తనను వలయునని పౌలు మిలేతు నుండి ఎఫేసు నగరమునకు వర్తమానము పంపెను వారు అచటికి వచ్చి సమావేశమైనప్పుడు పౌలు వారితో ఆసియా మండలములో అడుగిడిన మొదటి రోజు నుండి నా సమయమంతా నేను మీతో ఎట్లు గడిపితినో మీరు ఎరుగుదురు యూదుల కుతంత్రము వలన నాకు కలిగిన కష్టకాలములో నేను ప్రభువు సేవకునిగా నా పనిని సంపూర్ణ దీనత్వముతోనూ కన్నీటితోనూ నెరవేర్చి తిని నేను బహిరంగముగా మీ ఇండ్లయందు ప్రసంగించి బోధించినప్పుడు మీకు అన్ని విధముల సహాయపడుటకు నేను వెనుదీయలేదు పాపముల నుండి దేవుని వైపునకు మరల వలయునని మన ప్రభువు యేసుక్రీస్తును విశ్వసింపవలయునని యూదులను అన్యులను ఒకే రీతిగా నేను తీవ్రముగా హెచ్చరించి తిని మరి ఇప్పుడు పవిత్రాత్మకు విధేయుడైన నేను ఎరుసలేమునకు పోవుచున్నాను అక్కడ నాకు ఏమి జరగనున్నదో తెలియదు చెరసాల కష్టములు నా కొరకై వేచియున్నవని పవిత్రాత్మ ప్రతి నగరమున నిన్న హెచ్చరించుట మాత్రమే నాకు తెలియను దేవుని అనుగ్రహమును గూర్చిన సువార్తను ప్రకటించుటయే ప్రభువైన యేసు నాకు నియమించిన పని కనుక ఆ పనిని నేను పూర్తి చేయుటయే నా కర్తవ్యము అంతకు మినహా నా జీవితము ప్రయోజనకరమని నేను భావించుటలేదు దేవుని రాజ్యమును గూడ్చి ప్రసంగించుచు నేను మీ అందరి మధ్యలో సంచరించి ఉన్నాను మీలో ఎవరు నన్ను మరలా చూడరని ఇప్పుడు నాకు తెలియను కాబట్టి ఈరోజే దీనిని మీకు ఎరుక చేయుచున్నాను మీలో ఎవరు నశించినను దానికి నేను బాధ్యుడను కాను ఏలన దేవుని సంకల్పమును మీకు ఎరుగించుటలో నేను వెయ్యలేదు ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు లోకములోని రాజ్యములారా దేవుని స్థుతించి పాడుడు ఈనాటి సువిశేషము గారు వ్రాసిన సువిశేషము పదహైదవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి పదిహేడవ వచనము వరకు నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించి తిని మీరు నా ప్రేమ ఎందు నెలకొని ఉండు నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్లు మీరు నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొని ఉందిరు నా ఆనందము మీ ఎందు ఉండవలిననియూ మీ ఆనందము పరిపూర్ణము కావలిననియు నేను మీతో ఈ విషయములు చెప్పుచున్నాను నేను మిమ్ము ప్రేమించినటులనే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు ఇదియే నా ఆజ్ఞ తన స్నేహితుల కొరకు తన ప్రాణమును వాని కంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడునూ లేడు నేను వానిని పాటించినచో మీరు నా స్నేహితులై ఉందురు తన యజమానుడు ఏమి చేయును దాసుడు ఎరుగడు కనుక ఇక మీదట నేను మిమ్ములను దాసులని పిలువక స్నేహితులని పిలిచెదెను ఏలయనా నేను నా తండ్రి వలన వినినదంతయు మీకు విషదపరిచితని మీరు నన్ను ఎన్నుకొనలేదు కాని నేను మిమ్ము ఎన్నుకొని మీరు నా పేరట తండ్రిని ఏమి అడిగినను ఆయన దానిని మీకు ప్రసాదించుటకును మీరు ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును మిమ్ము తిని మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండవలయేనని ఈ విషయములను మీకు ఆజ్ఞాపించుచున్నాను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు గాక